ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं दातिस्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथं सजीवं साद्वैतं सावधूतं पवित्रसहितं कृष्णचैतन्यदेवम् वंदे परम
हरे कृष्ण 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 हरे हरे राम राम మన లిస్ట్ చూసుకుందాము. వాళ్ళు కొంచెం తగ్గారు, సో దట్స్ ఓకే. ఎవరి పేరైనా మిస్ అయితే చెప్పండి. శ్రీలేఖ, శ్రీలేఖ ఇస్ హియర్ రైట్. సో ఎక్కడున్నా అమ్మా మనము? మూడు నాలుగు ఐదు అయ్యాయి. మూడో అధ్యాయం ఎవరైనా చెప్తారా మనం ఏం నేర్చుకున్నాము? మూడో అధ్యాయం అంతా కూడా భగవంతుడు చెప్పమ్మా చెప్పండి 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 అంటే ఎవరిని కోరుకుంటే ఏ వరాలు ఏవి తీరుతాయో అవన్నీ కూడా మూడో అధ్యాయంలోనే వచ్చాయి. అలాగా తర్వాత విష్ణుదేవుని యొక్క ఆకారము, తర్వాత మనువులు, ఋషులు, మునులు ఎలా పుట్టారు ఇవన్నీ కూడా వచ్చాయి. అది మూడో అధ్యాయంలోనే వచ్చాయమ్మా? అవునమ్మా. ఓకే, తర్వాత ఎలాంటి వాళ్ళు భగవంతుణ్ణి, ఈ పరమ పురుషుణ్ణి అర్చిస్తారు, భౌతిక సుఖాల కోసం ఆశించిన వాళ్ళు అర్చిస్తారు, ఇవన్నీ కూడా మూడో అధ్యాయంలోనే వచ్చాయమ్మా. సో మనం ఇదివరకు చూసిన లిస్ట్ ఇది, మూడో అధ్యాయము రెండో శ్లోకం రెండు నుంచి ఏడు, రెండు నుంచి ఏడు శ్లోకాల్లో ఎవరు ఎవరిని అర్చిస్తే ఏమి జరుగుద్ది, దేవతలను అర్చించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఎటువంటి ప్రయోజనాలు ఉంటే ఏ ప్రయోజనం కోసం ఎటువంటి దేవతల్ని మనం అర్చించాలి, ఇది మనకి ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల దాకా కూడా వచ్చింది రైట్. ఇవన్నీ ఇదివరకు మనం చూసిందే, స్వర్గలోకాలు కోరుకున్న వాళ్ళు ఏం చేయాలి, రాజ్యం కోరుకున్న వాళ్ళు ఏం చేయాలి. ఓకే, నెక్స్ట్ కూడా మనం చూస్తున్నారు భగవంతుడిని అర్చించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళతో సమానమో అవన్నీ కూడా మూడో అధ్యాయంలో. కరెక్ట్, సో ఇది నాకు ట్రాన్స్లేట్ చేయడానికి అవ్వలేదు బట్ కరెక్ట్, 20-25 శ్లోకాల వరకు అర్చించిన వాళ్ళు చెవులు పాము చెవులతో సమానము, కప్ప నాలుకతో సమానము, అలాగా ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏమో చేతులు కాళ్ళు సవాళ్ళతో సమానము, కళ్ళు ఈ కండికి ఎటువంటి తేడా ఉండదు. ఓకే, కాళ్ళు కేవలం చెట్లు చెట్లు వృషాలతో కండాలతో సంబంధము, మనిషి చనిపోయిన వాడితో సమానము, భగవంతుని జ్ఞానం చేయకపోతే చనిపోయిన వాడితో సమానము, గుండె ఇనుప గుండె అయిపోయిన ఇనుప గుండెతో సమానము, హార్ట్ మనస్సు ఇనుప మనస్సుతో సమానము అని చెప్పి చెప్పి ఉండదు కదా దానికి. అది కరెక్ట్. నాలుగో అధ్యాయము సృష్టి, సృష్టి క్రమం అంతా కూడా అంటే భగవాన్ బ్రహ్మదేవుడు ఎలా వచ్చారు, నారద మహర్షికి చెప్పారు, తర్వాత పరీక్షన్ మహారాజు అడుగుతారు మీరు ఇంత గొప్పవారు కదా సమస్తాన్ని తెలిసారు కాబట్టి నాకు పూర్ణంగా చెప్పండి, నా అజ్ఞానాన్ని అంతా కూడా నశింప చేయండి అని చెప్పేసి పరీక్షన్ మహారాజు అడుగుతారు అన్నమాట. సో నాలుగో అధ్యాయం అంతా ఇంచుమించు పరీక్షన్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్య డిస్కషన్ భగవంతుని వర్ణిస్తూ ఎక్కువ. సో ఈ మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం భాష్యాల్లో మీకు నచ్చిన భాష్యం ఏదైనా ఉందా, ఎవరికైనా ఈ పర్టికులర్ భాష్యం నాకు చాలా బాగుంది అనిపించిందా మీరు చదువుకుంటున్నప్పుడు? కొన్ని ఉన్నాయి, మూడో అధ్యాయం గానీ నాలుగో అధ్యాయం గానీ
నాకు ఇది నచ్చింది ఒకసారి చదవాలనుంది అనిపించే భాష్యం ఏమైనా ఉందా? ఒకసారి 19:4 చదవనమ్మా. 4:19 సరే. అంటే మొదట తాత్పర్యం చదివి కిందకి భాష్యానికి వెళ్తాను. భగవంతుడిని వర్ణిస్తూ ఇక్కడ చెప్తున్నారు అనమాట, అతడు పరమాత్ముడును మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయి ఉన్నారు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సుల సాక్షాత్ రూపము అతడే. బ్రహ్మ, శివుడు, కపటదూరులకు సరువులచే అతడు అర్చింపబడును. భక్తి గౌరవములతో అర్చింపబడి ఆ భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. ఈ శ్లోకంలో బ్రహ్మ శివుడు కూడా భగవంతుని ఎటువంటి భగవంతుని అర్చిస్తున్నారో రాసుకొచ్చారు. అదే మరి పైన చూసరికి మధ్యాహ్నం ఒకసారి అలా తిరగేసాం అనమాట, అట్లా అనుకున్నాం అనమాట, ఇక్కడ చదవాలి బాగున్నావి అని కొద్దిగా చదువుతా భాష్యం అయితే. నన్న ప్రతి భాష్యము లోతుగానే ఉంటున్నాయి ఇక్కడ ఇంకా. అది ప్రతి భాష్యము లోతుగానే ఉంటున్నాయి, కానీ మీరు చదువుకునేటప్పుడు నాకు ఇది నచ్చింది ఈ పాయింట్స్ అని మీకు ఏమైనా అనిపిస్తే తీసుకుని రండి క్లాస్. అంటే కరెక్ట్ అమ్మా, మీకు ఏది కనెక్ట్ అయింది మా అందరితో ఏది పంచుకుందాం అనిపిస్తుంది. సరే మీరు వింటారు కదమ్మా, మీకు ఎక్కడ నచ్చితే అది మేము చదువుతాం. 5వ అధ్యాయం. 5వ అధ్యాయం ఏంటి? విష్ణుమూర్తి అదే 5వ అధ్యాయంలో రెండో శ్లోక ఇది చదువుతారు ఎవరైనా? 2వ శ్లోకము చదవమ్మా. 2వ శ్లోకం తాత్పర్యం చదవమ్మా. ప్రియమైన జనక, ఈ వ్యక్తమగు జగత్తు యొక్క లక్షణములను వాస్తవముగా దయతో వర్ణింపు. దీని అధిష్టానమే మేది, ఇది ఎట్లు సృష్టించబడినది, ఏ విధముగా ఇది సంరక్షింపబడును, ఎవరి ఆధీనమున ఇది అంతయు జరుగుచున్నది. సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ మాట, ఎవరు నారదముని బ్రహ్మదేవుని అడుగుతున్న క్వశ్చన్స్, దాని అర్థాలే వస్తూ ఉంటాయి. సరే, సో అసలు క్వశ్చన్స్ ఏంటి? ఈ జగత్తు ఏమిటి? ఈ జగత్తు యొక్క లక్షణాలు, తెలుగు ట్రాన్స్లేషన్ చేయలేక టైం లేకపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్, జగత్తు యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది యూనివర్స్. సెకండ్, వాట్ యూనివర్స్ షెల్టర్? ఓకే, అంటే దీని అధిష్టానం ఏమిటి, దీని ఎట్లా క్రియేట్ అయింది, ఇది ఎట్లు సృష్టించబడినది, ఏ విధమైన సంరక్షింపబడుచున్నది, ఓకే, ఎవరి ఆధీనంలో ఇదంతా జరుగుతున్నది, ఇది ఆధారపడి ఉంది, ఇది దీన్ని ఎవరి ఆధీనంలో జరుగుతున్నది అని చెప్పి మనకి 6 ప్రశ్నలు ఆ శ్లోకంలో వచ్చాయి. సో అందులో మొదటి ప్రశ్న ఆన్సర్ క్యారెక్టర్స్ ఆఫ్ ది యూనివర్స్, ఈ బ్రహ్మాండం తాలూకా లక్షణాలు ఏమిటి అంటే, దానికి 5వ అధ్యాయం 14వ శ్లోకంలో దానికి సమాధానం వచ్చింది. అలాగే 2వ క్వశ్చన్ కి సమాధానం 15 నుంచి 16 మళ్ళీ 6వ అధ్యాయంలో వస్తుంది. అలా మళ్ళీ 3వ దానికి 21 నుంచి 35. ఓకే, సో అలా మనకి ఇవి మ్యాప్ చేసుకొచ్చారు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది యూనివర్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది యూనివర్స్ అంటే జగత్ లక్షణాలు. 2, 14వ తాత్పర్యం ఎవరైనా చదువుతారమ్మా? 2వ దాంట్లోనే. 5వ అధ్యాయమే. 2, 5, 14. అను చదువుతామా? రెండు చదివాం కదా, 5 చదవనా? 14 అమ్మా. తాత్పర్యం, సృష్టి యొక్క 5 మూలాంశములు, కాలముచే వాణి అందు కలిగడి కర్మ, జీవుల స్వభావము అనునవన్నీయును దేవదేవుడకు వాసుదేవుని విభిన్నాంశములై ఉన్నవి. వాస్తవమునకు అంతకు మించిన విలువ వాని అందు ఏదీను లేదు. సో ఈ 5 వాసుదేవుడి నుంచే వచ్చింది, కాలము, కర్మ, జీవుల స్వభావము, జీవ స్వభావము, ఓకే, జీవుల స్వభావం, ద్రవ్య పదార్థము. సో మళ్ళీ దీనికి ఇది భాష్యంలో రాసి ఉంటుంది, ఎవరు చదువుతారా? పెద్ద భాష్యం చదవమ్మా.
సృష్టి కి కావలసిన అంశములు వాని అంతర్గత క్రియ ఫలభోక్త యొక్క జీవుడు అనునవన్నీయును శ్రీకృష్ణ భగవానుని బహిరంగ అంతరంగిక శక్తులచే ఉత్పన్నమైనందున ఈ భౌతిక జగత్తు నిరాకారముగా వాసుదేవునికి ప్రాతినిధ్యము వహించుచున్నది. ఈ విషయము భగవద్గీత 7వ అధ్యాయంలో 4-5 శ్లోకములు యందు నిర్ధారింపబడినది. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనని అంశములు మరియు అహంకారము బుద్ధి మనస్సు అనునవి శ్రీకృష్ణుని బహిరంగ శక్తి నుండి ఉత్పన్నమైనవి. ఈ స్థూల సూక్ష్మాంశముల నడుమ కాలచోదితమగు కలిగడి అంతర్గత క్రియను అనుభవించడి జీవుడు అంతరంగిక శక్తి యొక్క అంశమై ఉన్నాడు. భౌతిక జగత్తునందు గాని లేదా ఆధ్యాత్మిక జగత్తునందు గాని నిలిచియుండటకు అతడు స్వతంత్రతను కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తునందు అతడు అజ్ఞానముచే మోహింపచేయబడినను ఆధ్యాత్మిక జగత్తునందు మాత్రము ఎటువంటి భ్రమలు లేకుండా సహజ స్థితియగు ఆధ్యాత్మిక అస్తిత్వమును నిలిచియుండును. అతడు శ్రీకృష్ణ భగవానుని తటస్థ శక్తిగా పిలువబడినాడు. కానీ అన్ని పరిస్థితుల యందును భౌతికాంశములు గాని ఆధ్యాత్మికాంశములు గాని దేవదేవుడు వాసుదేవుని నుండి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండజాలవు. ఏలయన వెలుతురు వేడిమి పొగ అనునవన్నీయును అగ్ని యొక్క ప్రదర్శములైనట్లు సమస్త విషయములు భగవానుని బహిరంగ ఆంతరంగిక తటస్థ శక్తుల ఫలములన్నీయును కేవలము భగవానుని ఒకే తేజపు ప్రదర్శనలై ఉన్నవి. అగ్నికి సంబంధించిన అంశములన్నీయును అగ్ని నుండి వేరుగా లేవు. నిజమునకు వాటి సముదాయమే అగ్ని అని పిలువబడును. అదే విధముగా భౌతిక వ్యక్తీకరణలు మరియు వాణితో పాటుగా వాసుదేవుని దేహ తేజము ఆ దేవదేవుని నిరాకార లక్షణములై ఉన్నవి. కానీ అతడు మాత్రము సచిదానంద విగ్రహముగా పిలువబడు దివ్య రూపమును శాశ్వతముగా స్థితుడై ఉండును. పైన పేర్కొనబడిన సమస్త భౌతికాంశములకు ఆ రూపము భిన్నమైనట్టిది. హరే కృష్ణ. సో భగవంతుడు వలనే మనకి ఆ పంచేంద్రియాలు కంట్రోల్ అయ్యి అక్కడి నుంచి జీవి ఆ స్వభావం అమ్మాయి ఇవన్నీ పుట్టుకొచ్చాయి అని చెప్పుకొస్తున్నారు. అలాగే భగవంతుడు నిరాకార నిరాకార లక్షణంలో ఉన్నాడు. కానీ అతను మాత్రం సచ్చిదానంద విగ్రహంగా పిలువబడుతున్నాడు, స్థితిడై ఉన్నాడు. పైన పేర్కొనబడిన సమస్త భౌతికాంశము ఆ రూపము భిన్నమైనది. సమస్త భౌతికాంశాలు మళ్ళీ ఇవన్నీ భౌతికాంశాలు ఆయన నిరాకార రూపం నుంచి వచ్చినా సరే ఆయన నుంచి భిన్నముగా ఉంటున్నాయి. అక్కడ అదే తేడా. ఏంటి ఆయన రూపానికి భౌతికాంశానికి తేడాయే ప్రకృతి త్రిగుణాలు భౌతికాంశం అయిపోతుంది. ఇది కూడా మనం చూసాం, మరి స్టెప్ బై స్టెప్ ఎలాగొస్తుందో కరెక్ట్ గా ఇప్పుడు గుర్తులేదు ఎక్కడ నుంచి ఈ 5 ఎలిమెంట్స్ నుంచి శరీరం ప్రారంభమైంది, అది ఎప్పుడైతే ప్రకృతితో కలుస్తుందో అప్పుడు నుంచి అది భౌతికాంశం కింద మారుతుంది అని చెప్పుకోవచ్చు. 15లోనే వస్తుంది నాకు, నెక్స్ట్ దాంట్లోనే వస్తుంది 15-16లోనే. ఎందుకంటే నేను అక్కడిని ఏమి చెయ్యలేను, నారాయణ కలిస్తేనే సృష్టి తయారవుతుంది అని చెప్తాడు బ్రహ్మదేవుడు. 15వ శ్లోకం నారాయణ గురించి వస్తుంది. చదవండమ్మా 15 తాత్పర్యం, 2వ క్వశ్చన్ ఆన్సర్. వేద వాంగ్మయము నారాయణ చేతనే రచింపబడి అతని కొరకే ఉద్దేశింపబడి ఉన్నది. దేహాంగములుగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దేశింపబడి వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు మరియు వివిధ యజ్ఞములు ఆ నారాయణుని ప్రీత్యర్థమే జరపబడును. దేవతలందరూ కూడా నారాయణుని ఆనందపరచడం కోసమే జీవిస్తున్నారు, చెప్పిన పనులు చేస్తూ నారాయణ ఆనందం పరచడం కోసం జీవిస్తున్నట్టే నారాయణ ఆనందపరచడం ఆయన చెప్పిన పనులు చేస్తాయి, చెప్పిన పనులు చేస్తే ఆయన ఆనందపడతాడు. సరే, భాష్యం వద్దులేండి, ఇంక భాష్యాలని చదువుకెళ్తే మనకి టైం పడుతుంది. 16 కూడా దీనికి 2వ క్వశ్చన్ కి అర్థం కింద మనకి ఇచ్చారు. వివిధ ధ్యాన పద్ధతులు నారాయణ అనుభూతి
అనుభూతిని పొందటానికి అన్నమాట, అనుభూతిని పొందటానికి సాధనములే అన్ని పద్ధతులు, అన్ని అన్ని ధ్యాన పద్ధతులు అన్ని కూడా ఆయన ఆయన అనుభూతి పొందడానికి సాధనంలో ఉన్నాయి. సమస్త వస్తువులు నారాయణుని పొందుటి ఎందే లెక్కబడి ఉన్నవి. దివ్య జ్ఞాన జ్ఞానాభ్యాసము నారాయణుని క్షణమాత్ర దర్శనము పొందుట కొరకే అయ్యు. నారాయణుని ధామమును ప్రవేశించి చర్మముగా ముక్తి అయి ఉన్నది. అదే ఆఖరి ముక్తిగా ఉన్నది అని చెప్పి చెప్పిస్తున్నారు. సో అలాగే మనకి ఈ ఆరు ప్రశ్నలకి ఇందులో కొన్ని సమాధానాలు ఉన్నాయి ఐదో అధ్యాయంలోని, మిగతావి మనకి ఆరో అధ్యాయంలో వస్తాయమ్మా. అలాగే సరే 38వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ప్లానిటరీ సిస్టమ్ ని భగవంతుని విరాట్ రూపంతో పోల్చుకొచ్చారు. తలతోని తపలోకము ఆయన జనలోకము మెడతోని, మహర్లోకము ఆయన ఛాతితోని, స్వర్గలోకం హృదయంతోని, భూర్లోకము మనసు నుంచి నాభి దాకా ఉన్న ప్రదేశం, భూర్లోకము భూర్లోకము నాభి, అతల లోకం పాతాళలోకం భాగాలన్నీ పోల్చుకుంటూ వచ్చారు. ఇదిగో 32-33 దగ్గరికి వచ్చేసరికి చెప్తున్నారన్నమాట, ఓ నారద బ్రహ్మవేత్తల్లో ఉత్తమున పంచమహాభూతములు ఇంద్రియములు మనస్సు ప్రకృతి గుణములు అనేది ఈ సృజితాంశములు పరస్పరము కలియనంత వరకు దేహములు ఏర్పడజాలవు. అది అది కరెక్ట్. పంచభూతాలతో ఇవన్నీ కలిస్తేనే శరీరం భగవత్ శక్తి చేతనే అవుతాది. అది జత కూడినప్పుడే 33 భగవంతుడి శక్తి చేత జత కూడినప్పుడే ఈ సృష్టి వస్తుంది అని చెప్పి దేవుతో ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది అన్న. భౌతిక సృష్టి ఏమా ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి చేతనే, భగవత్ శక్తిచే జత కూడినప్పుడే సృష్టి యొక్క మూల గౌణ కారణములు రెండింటిని అంగీకరించు ఈ విశ్వం నిక్కమగా ప్రకటమయ్యను. అప్పుడే బయటకు వస్తుంది విశ్వమే, ప్రకృతే కాదు అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి. వీటితో కలిసినప్పుడు వీటితోని పంచమహాభూతాలు ఇంద్రియాలు మనసు ప్రకృతి గుణాలు వీటన్నిటితోని పరస్పరం కలిసేదాకా దేహం రాదు. వీటితో పాటు భగవంతుడి యొక్క శక్తి వస్తుంది. జత కూడినప్పుడే సృష్టి యొక్క మూల గౌణ కారణాలు రెండింటిని అంగీకరించు ఈ విశ్వం నిక్కముగా ప్రకటమయ్యను. అందుకే స్టార్టింగ్ అండి విశ్వం విష్ణు వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు అంటారు. అవునమ్మా మొత్తం విష్ణు శాస్త్రం అంతా మొదటి లైన్ లోనే ఉందమ్మా. 32-33 ఈ శ్లోకాలన్నీ కూడా సృష్టి స్టార్టింగ్ పాయింట్స్ ఎలా వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ 34 అయితే ఇంకొంచెం విడదీస్తారు. ఆ విధంగా బ్రహ్మాండములన్నీ వేలాది యుగములుగా జలమునందే అంటే కారణాన్నవ సముద్రంలో నిలిచి ఉన్నాయి. జీవులకు ప్రభు అయిన వాడు ఆ బ్రహ్మాండములన్నింటి అందును ప్రవేశించి వాణిని జీవపూర్ణము కావించెను. అప్పటిదాకా వాటికి జీవం లేదు. కొన్ని సంవత్సరాలు అలాగా తేలుతూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి విరాట్ రూపం వచ్చింది. విరాట్ రూపం డిస్క్రైబ్ చేసుకొచ్చారు. సో ఆరో అధ్యాయం మళ్ళీ వాళ్ళ కంటిన్యూషన్ వస్తుంది. ఓకే ఆరో అధ్యాయము పురుషసూక్త నిర్ధారణము, భౌతిక కారణం మరియు నైపుణ్యం గల విశ్వ కారణమైన విరాట్ పురుషుని బ్రహ్మదేవుడు వివరించడం. విరాట్ పురుషుని బ్రహ్మదేవుడు ఎలా వివరించుకొచ్చారు, మళ్ళీ 400 విభూతులు 35 విభూతులు ఇవన్నీ వస్తుంది. క్రింద అధ్యాయము ఈ అధ్యాయము కంటిన్యూషన్ అన్నమాట. అందుకు కొంచెం అధ్యాయంలోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. సో 2.6 వెళ్ళిపోదామా. వెళ్ళిపోదాం. సో ఆరో అధ్యాయము పురుష సూక్త నిర్ధారణ. ఎవరు పేరైనా లేకపోతే చెప్పండి, పేర్లు పెట్టాను ఇక్కడ. బ్రహ్మదేవుడు ఇట్లు పలికిను, విరాట్ పురుషుని భగవాను విశ్వరూపము ముఖము వాక్కునకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. ముఖము వాక్కునకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. దాని అధిష్టాత అగ్నిదేవుడు. అతని చర్మము మరియు ఇతర 6 ధాతువులు వేదమంత్రములకు ఉత్పత్తి.
అతని జిహ్వ దేవతలకు పితృదేవతలకు జనసామాన్యమునకు వసగబడి వివిధాన్నములకు రసములకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. రెండోది అతని ముక్కు పూటలు మన శ్వాసకు ఇతర సమస్త వాయువులకు ఉత్పత్తి స్థానములు. అతని ఘృణాశక్తి అశ్విని కుమారులను అన్ని రకములకు ఔషధములను ఉత్పన్నము కావించును. ప్రాణశక్తి అంటే అదే ఊపిరి పీలుస్తాం కదా, అది ఘ్రాణ అతని శ్వాస వివిధ రకములకు గంధములను ఉత్పత్తి చేయును. మూడు అతని నయనములు సర్వ విధములైన రూపములకు ఉత్పత్తి స్థానములై ఉన్నవి, అవి మెరుగుచు ప్రకాశింపచేయుచుండును. అతని నేత్రగోళములు సూర్యుని లోకములను బోలియుండును. అతని కర్ణములు సమస్త దిక్కుల నుండి శ్రవణము చేయుచుండును. అతని సమస్త వేదములను గ్రహించినవై ఉన్నవి. అతని శ్రవణ శక్తి ఆకాశమునకు అన్ని రకముల శబ్దములకు ఉత్పత్తి కేంద్రమై ఉన్నది. అతని శరీరము సర్వ వస్తు సారమునకు సమస్త శుభములకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. అతని చర్మము కదిలిడి వాయువు వలె సర్వ విధములకు స్పర్శలకు ఉత్పత్తి కేంద్రమును సర్వయజ్ఞ నిర్వహణకు స్థానమును అయి ఉన్నది. అతని రోమములు సర్వ వృక్షములకు ముఖ్యముగా యజ్ఞమునందలి అంశములుగా అవసరములకు కారణమై ఉన్నది. అతని శిరముపై మరియు ముఖముపై గల కేశములు మేఘములకు ఆకారములు కాగా అతని నఖములు విద్యుత్తునకు శిలలకు లోహమునకు ఉత్పత్తి స్థానమై ఉన్నవి. ఆరు భగవానుని బాహువులు లోకపాలులకు జనసామాన్యమును రక్షించు ఇతర జీవనాయకులకు ఉత్పత్తి స్థానమై ఉన్నవి. ఆ విధముగా హరే కృష్ణ. ఏడవ శ్లోకం. ఆ విధముగా భగవాను ముందడుగులు ఊర్ధ్వ అధో స్వర్గలోకములకును మరియు మనకు వలసిన సమస్తమునకును ఆశ్రయమై ఉన్నవి. అతని చరణ కమలములు సమస్త భయముల నుండి రక్షణను కూర్చునవై ఉన్నవి. ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో శ్లోకం. భగవాను జ్ఞానేంద్రియము నుండి జలము వీర్యము సృష్టి వర్షము ప్రజాపతులు ఉత్పత్తి అవును. జన్మనొసగిన కేశమును పరిహారం కావించు ఆనందమునకు అతని ఉపస్థేంద్రియమే కారణము. తొమ్మిదో శ్లోకం. ఓ నారద, విరాట్ రూపము యొక్క గుధస్థానము మృత్యుదేవత యొక్క మిత్రుని వాసమై ఉన్నది. ఆయన పాయువు ఈర్ష దుర్భాగ్యము మృత్యువు నరకాదులకు స్థానము. అతని పృష్ఠభాగము సర్వ విధములకు పరాభవములకు అజ్ఞానమునకు అంతేగాక అధర్మమునకు స్థానమై ఉన్నది. అతని నాడుల గుండా గొప్ప నదులు నదములు ప్రవహించును. అతని అస్థికలే గొప్ప పర్వతములను నిలిపి ఉన్నవి. భగవానుని నిరాకారతత్వము మహాసముద్రములకు స్థానము కాగా అతని ఉదరము భౌతికముగా లయింపచేయబడిన జీవులకు విశ్రాంతి స్థలమై ఉన్నది. అతని హృదయము జీవుల సూక్ష్మదేహములకు స్థానము. ఇది ఆ విధముగా మేధావులచే అవగతము చేసుకొనబడినది. ఇది కాక ఆ మహాపురుషుని చైతన్యము ధర్మ నియమములకు నాకు నీకు సనకాదులకు సనకాదులు అంటే ఇక్కడ చెప్తున్నారమ్మ సనకుడు సనాతనుడు సనత్ కుమారుడు సనందనుడు సనక సనందులు అంటాం కదా వారికి స్థానమై ఉన్నది. ఆ చైతన్యము సత్యమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునకు సైతము ఆశ్రయమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ.
13 నుంచి 16వ శ్లోకం వరకు. నన్ను బ్రహ్మ మొదలుకొని నీవు భవుడు అనగా శివుడు, నీ కన్నను ముందుగా జన్మించిన మహర్షులు, దేవతలు, దానవులు, నాగులు, మానవులు, పక్షులు, పశువులు, సరీసృపాదులు, లోకములు, నక్షత్రములు, చిన్న గ్రహములు, తారకలు, మెరుపులు, పిడుగులు వంటి విశ్వపు సమస్త వ్యక్తీకరణలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతగణములు, ఉరగులు, పశులు, పితలు, సిద్ధులు, విద్యాధరులు, కారణులు, వృక్ష పశుపక్షాదులతో సహా ఇతర విభిన్న జీవజాతుల నడి సమస్తము భూత భవిష్యత్ వర్తమానములన్నింటి యందును భగవానుని విరాట్ రూపముచే ఆవరింపబడి ఉన్నది. 9 అంగుణములకు మించిన రూపమునందు నిత్యముగా స్థితుడై అతడు వాటికన్నింటికీ పరుడైనప్పటికీ అతని విరాట్ రూపముచే సమస్తము ఆవరింపబడి ఉన్నది. 17వ శ్లోకం. సూర్యుడు తన కాంతిని ప్రసరించుట ద్వారా అంతర్బాహ్యమును రెండింటినీ ప్రకాశింపచేయినట్లు దేవదేవుడు తన విరాట్ రూపమును విస్తరించుట ద్వారా సృష్టి యందలి సమస్తమును బాహ్యాంతరములు రెండింటి యందును పోషించును. 18వ శ్లోకం. భగవానుడు అమృతత్వమునకు మరియు అభయతత్వమునకు నియామకుడై ఉన్నాడు. మృత్యువునకు, భౌతిక జగత్తు కార్య కామ్య కర్మలకు అతడు కరుడై ఉన్నాడు. ఓ నారద బ్రాహ్మణ, కనుక ఆ పరమ పురుషుని మహిమలు కులవశక్యము కానివై ఉన్నవి. అదే 18. సమస్త జీవులు నిలిచియున్నట్టి తన శక్తి యందలి 4వ వంతు ద్వారా భగవానుడు సమస్త లౌకికైశ్వర్యములకు దివ్య నిలయమై ఉన్నాడని ఎరుగవలసి ఉన్నది. 3 ఊర్ధ్వలోకములకు మరియు భౌతికావరణలకు పరమైనట్టి భగవద్ధామమునందు అమృతత్వము, అభయత్వము, జరావ్యాధుల చింతల నుండి విముక్తి అనునవి నెలకొని ఉన్నవి. 20వ శ్లోకం. భగవాను శక్తిలో 35 వంతును కూడియుండు ఆధ్యాత్మిక జగము ఈ భౌతిక జగమునకు పరముగా నెలకొని ఉన్నది. పునర్జన్మ రహితులైన వారి కొరకే ప్రత్యేకించి అది ఉద్దేశింపబడినది. సంసార జీవితమునందే దూరక్తులై బ్రహ్మచర్య వ్రతములను నిష్టగా పాటింపజాలని ఇతరులు ముల్లోకములందే నివసింపవలసి వచ్చును. 21. సర్వవ్యాపియగు భగవానుడు తన శక్తుల ద్వారా ఆ విధముగా నియామకులకు భక్తియుత సేవకు పూర్ణప్రభువై ఉన్నాడు. అన్ని స్థితులకు సంబంధించిన అజ్ఞానము మరియు వాస్తవ జ్ఞానము రెండింటికి అతడే చరమాశ్రయమై ఉన్నాడు. హరే కృష్ణ. 22. ఆ దేవదేవుని నుండియే అన్ని బ్రహ్మాండములు మరియు భౌతికాంశములు, గుణములు, ఇంద్రియములను కూడిన విశ్వరూపము ఉద్భవించినవి. సూర్యుడు తన కిరణములు మరియు ఉష్ణము నుండి అన్యమైనట్లుగా అతడు అట్టి వ్యక్తీకరణములకు భిన్నమై ఉన్నాడు. 23. నేను ఆ మహాపురుషుని నాభి కమలమునందు జన్మించినప్పుడు అతని దేహావయములను తప్ప ఎట్టి అగ్ని సంభారములను కలిగి ఉండలేదు. 24. యజ్ఞ నిర్వహణకై పుష్పములు, పత్రములు, దర్భలు వంటి యజ్ఞ సంభారములతో పాటు యజ్ఞవేదిక సరియైన సమయము అవసరమై ఉన్నవి. భగవంతుని విరాట్ రూపంలో 1/4 పావు వంతు మాత్రమే భౌతిక ప్రపంచం అంట, 3/4 వంతులు ఆధ్యాత్మిక ప్రపంచమే ఉంది. సో చూడండి, మనం 1/4 వంతులు పడున్నాము అంటే 1/4 వంతుకే ఎంత పవర్ ఉంది. హరే కృష్ణ. 25. పాత్రలు ధాన్యము, నెయ్యి, తేనె, బంగారము, మట్టి, జలము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, యజ్ఞ నిర్వహణకు 4 పురోహితులు అనునవి ఇతర అవసరములు. 26. విశేషము మంత్రములు మరియు దక్షిణల ద్వారా వివిధ దేవతానామములను
ఆవాహనము ఆవాహన కావించుట అనున్నది ఇతర మగు అవసరములకు చెందినట్టిది. అది విశేష ప్రయోజనార్థమై విశేష విధానముల ద్వారా ప్రత్యేక శాస్త్రానుసారము జరుగవలను. 27. ఆ విధముగా యజ్ఞావసర సంభారములను సామాగ్రిని నేను భగవానుని దేహావయముల నుండి ఏర్పాటు కావించుకొనవలసి వచ్చెను. దేవతానామములను ఆవాహన కావించుట ద్వారా పరమగమ్యము విష్ణువు క్రమముగా లభ్యము కాగలదు. ఆ విధముగా ప్రాయశ్చిత్తము మరియు చరమగమ్యము పూర్ణము కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం ఏ విధంగా శాస్త్ర ప్రకారం యజ్ఞం చేయాలో కూడా చెప్పుకొస్తున్నారు, ఏ విధంగా యజ్ఞం ద్వారా పూజించాలన్నది. నెక్స్ట్ 28. ఆ విధముగా నేను యజ్ఞ నిర్వహణకై యజ్ఞభోక్తయగు భగవానుని దేహావయవముల నుండి సంభారములను సామగ్రిని సృజించి అతని ప్రీత్యర్థమై యజ్ఞము ననరించితిని. 29. పుత్ర, తదనంతరము ప్రజాపతులకు నీ 9 సోదరులు వ్యక్తావ్యక్త పురుషులు ఇరువురిని సంతృప్తిపరచుటకు విధి విధానముగా యజ్ఞము నిర్వహించితి. మానవ జాతి పితలైన మనులు, మహర్షులు, పితృదేవతలు, పండితులు, వైద్యులు మానవుల భగవద్గీత కొరకు ఉద్దేశించబడిన యజ్ఞములను నిర్వహించాయి. 31. కనుక విశ్వములందలి సమస్త భౌతిక వ్యక్తీకరణములు అతని శక్తివంతము మగు మాయ పైననే నిలిచి ఉన్నవి. భౌతిక గుణములో ఎడ అతడు సదా ఆసక్తుడైనను అనాసక్తుడైనను స్వతహా ఆ మాయను అంగీకరించి ఉన్నాడు. అతని సంకల్పముచే నేను సృష్టి కావింతును, శివుడు లయ కార్యము ననుసరించును. అతడే స్వయము దేవదేవునిగా తన నిత్య రూపమునందు సమస్తమును పోషించును. ఈ 3 శక్తులకు అతడే శక్తిమంతుడకు నియామకుడై ఉన్నాడు. 33. పుత్ర, నీవు ప్రశ్నించిన దంతయు నేను ఈ విధముగా నీకు వివరించి తిని. ఉన్నదంతయు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో కార్యరూపమున గాని లేక కారణ రూపమును గాని భగవానునే పైననే ఆధారపడి ఉన్నదని నిశ్చయముగా నెరుగుము. 34. ఓ నారద, దేవదేవుడకు శ్రీహరి పాదపద్మములను నేను అత్యంత ఉత్సాహముతో పట్టి ఉన్నందున నేను పలికిన దెన్నడను అసత్యం కాలేదు. నా మానసిక అభివృద్ధి నిరోధించుట కాని ఆ సద్విషయము పట్ల తాత్కాలిక అనురక్తిచే నా ఇంద్రియములు పతనము చెందుట గాని జరగలేదు. 35. వేదజ్ఞానము యొక్క గురు శిష్య పరంపరలో పూర్ణుడగు గొప్ప బ్రహ్మదేవునిగా తెలియబడినప్పటికీ సమస్త తపముల నాచరించినప్పటికీ ఆత్మానుభవమునందు మరియు యోగమునందు ప్రవీణుడైనప్పటికీ గౌరవపూర్వక వందనములను అర్పించు ప్రజాపతులచే యథారూపమున మాననీయుడైనప్పటికీ నా జన్మకు మూలమైనట్టే ఆ దేవదేవుని ఇంకను ఎరుగుజాలకున్నాను. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, ఇంత చేసినా సరే ఇంకా నేను ఆ దేవదేవుణ్ణి ఎరుగుజాలకున్నాను. కనుక అతని చరణములకు శరణజొచ్చుటయే నాకు పరమోత్మమై ఉన్నది. అది ఒక్కటే నిరంతర జన్మ మృత్యు క్లేశముల నుండి జీవుని ఉద్ధరింపగలదు. అట్టి శరణాగతి పరమ మంగళకరమై ఉండి మనుజనకు సకలానంద భవమును కలుగజేయును. ఆకాశము తన పరిధిని ఎరుగజాలకుండను. అలాగునే భగవానుడు స్వయముగా తన స్వీయ హద్దులను ఎన్నజాలనప్పుడు ఇతరులు ఇంకేమి చేయగలరు? హరే కృష్ణ. నెక్స్ట్ 37. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సరే 37.
నేను చదువుతున్నాను. శివుడు గాని నీవు గాని నేను గాని ఆధ్యాత్మిక ఆనంద సీమలను కొనజాలకున్నాము. ఇక ఇతర దేవతలు దాన్ని ఎట్లా ఎరగగలరు? ఆ దేవదేవుని మాయచే భ్రమితులమైనందున మన సమర్థతను బట్టే కేవలము ఈ వ్యక్త విశ్వమునే గాంచగలుగుచున్నాము. తత్వత పూర్ణముగా ఎరుగుబడినప్పటికీ ఎవ్వని అవతారాలు మరియు కర్మలు మనచే గానము చేయబడును అట్టి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుకు గౌరవపూర్వక వందములు అర్పించుతుముగాక. 39 ఆద్య పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధాన అంశములను మహావిష్ణువుగా తొలి అవతారము విస్తరించి ఈ జగత్తును సృజించును. కానీ అతడు మాత్రము జన్మరహితుడై ఉన్నాడు. అతనును సృష్టికార్యము అయినను సృష్టికార్యము అతనియందే జరుగును. భౌతిక పదార్థము వ్యక్తీకరణ సర్వము స్వయముగా అతనే. వాణిని అతడు కొంతకాలం పోషించి తనే అందే లయింపజేసుకొను. సో ఇక్కడ నాకు లాస్ట్ వీక్ క్లాస్ డిస్కషన్ అయిన తర్వాత ఎవరు అడిగారు అన్నమాట, నాకు మెసేజ్ పెట్టారు, అసలు శ్రీకృష్ణునికి భగవంతునికి పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అని. అది ఎవరికి, అది బ్రహ్మదేవుడు కూడా తనకి తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ 39వ శ్లోక అధ్యాయంలో అర్థం కూడా అదే. ఆ ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధానాంశం మహావిష్ణువుగా తులవతారం మహావిష్ణువుగా విస్తరించి, సో మహావిష్ణువుగా విస్తరించి మహావిష్ణువుగా అవతరించి అనలేదు. విస్తరించడానికి అవతరించడానికి చిన్న తేడా ఉంది. అవతరిస్తే ఒకటో కాదు, ఒక గ్లాసులో పాలు ఇంకో గ్లాసులో పోస్తే అది షేప్ మారినట్టు మారుతుంది. కానీ విస్తరించినప్పుడు ఆ గ్లాసులో పాలు ఇంకో గ్లాసులో పోసినా ఆ గ్లాసులో పాలు అలాగే అందులోనే ఉండిపోతాయి. విస్తరించినప్పుడు అంటే తన నుంచి అది ఎక్స్పాన్షన్ అయ్యింది, అతను పూర్ణత్వం అలాగే ఉండిపోతుంది. ఓకే, అతను మాత్రం జన్మరహితుడై ఉన్నాడు. అయినను సృష్టి కార్యము అతనియందే జరుగును. అతనికి జన్మ లేదు, జన్మరహితుడే ఉన్నాడు, కానీ సృష్టి కార్యం అతనియందే జరుగుతున్నది. పొదుగు పదార్థము వ్యక్తీకరణము సర్వము స్వయముగా అతడే, రెండు అతనే. వాణిని అతడు కొంతకాలం పోషించి తిరిగి తనయందే లయం చేసుకుంది. అంటే మళ్ళీ సృష్టి అయిపోయిన తర్వాత యుగాంతరం అనేది ఎలా జరుగుతుందో అది మళ్ళీ తనయందే లయం చేసుకుంటా. అందువల్ల మనకి ఆ భగవంతుడు ఆ దేవాది దేవునికి అసలు పుట్టుక అంటే ఏంటో మనకు తెలియదు, తెలుసు, ఎక్కడా లేదు. ఓకే, అతను ఉన్నాడు అంతే. అతను ఉన్నాడు, అతని నుంచి మిగతా అవన్నీ ఎట్లా వచ్చాయో చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ 40 సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉన్నందున దేవదేవుడు విశుద్ధుడై ఉన్నాడు. అతడు పరతత్వమును పూర్ణ జ్ఞాన స్వరూపుడును సర్వవ్యాపియును అద్యంతరహితుడును అద్వైయుడును అయి ఉన్నాడు. ఓ నారద మహర్షి, సమస్త భౌతిక తాపత్రయముల నుండి పూర్ణముగా విడివడి ఇంద్రియముల ప్రశాంత పరిస్థితులను ఆశ్రయించినప్పుడు మునులు అతనిని తెలుసుకొనగలరు. లేని ఎడల అసత్కర్మముచే సమస్తము వికృతమై భగవానుడు మన దృష్టి నుండి అదృశ్యమగును. కారణాన్నవ సాయి విష్ణువు దేవదేవుని తొలి అవతారమై ఉన్నాడు. కాలము స్వభావము కార్యకారణములు మనస్సు ద్రవ్యములు భౌతిక అహంకారము ప్రకృతి గుణములు ఇంద్రియములు విరాట్ రూపము గర్భోదక సాయి విష్ణువు స్థావరజంగమ సర్వజీవ సముదాయము అన్నిటికి అతడే ప్రభు. 43 స్వయముగా నేను బ్రహ్మ శివుడు విష్ణువు దక్షాది ప్రజాపతులు మీరు నారదుడు సనకాదులు ఇంద్రచంద్రాది స్వర్గలోక పాలకులు భూర్లోక పాలకులు భూలోక పాలకులు అధోలోక పాలకులు గంధర్వలోక పాలకులు విద్యాధర లోక పాలకులు చంద్రలోక పాలకులు యక్షరాక్షస ఉరగ పాలకులు ఋషిముఖ్యులు దానవేంద్రులు దైత్యేంద్రియములు సిద్ధలోక వాసులు వీరితో పాటు ప్రేత పిశాచ భూత కుష్మాండములు గొప్ప జలచరములు మృగములు పక్ష్యాదులు వేరు మాటలలో శక్తి ఐశ్వర్యము ఓజస్సు బలము క్షమాగుణము సౌందర్యము సిగ్గు విభూతి అను వారిని అసాధారణముగా కలిగి ఉన్న ప్రతి వీరు
మరియు రూపమునందు లేక రూపరాహిత్యమునందు జనక కార్యము విశేష సత్యముగాను భగవద్ రూపముగాను గోచరింపవచ్చును. కానీ వాస్తవమునకు అవి ఆ విధముగా లేవు. అవి భగవానుని దివ్యశక్తి యొక్క ఒక అంశ మాత్రమే అయి ఉన్నవి. ఇవన్నీ చదవాల్సిన భాష్యాలు అమ్మా, ఇవన్నీ ప్రతి భాష్యం కూడా చదువుకోవాల్సిన భాష్యం. నెక్స్ట్ 46 వెళ్దామా? హరే కృష్ణ. 46 ఒక్కటే ఉంది నాన్న, అక్కడ 46 ఒక్కటే ఉంది, అక్క చదివేస్తారా? ఓ నారద, లీలావతారములుగా తెలియబడే భగవానుని దివ్యావతారములను ఒక దాని పితపొకటి నేను ఇప్పుడు తెలియజేసేతను. ఆ అవతార కర్మల శ్రవణము కర్ణములందు తోగుపడిన సమస్త మలిన విషయములను తొలగించి వేయగలదు. ఆ లీలలు శ్రవణ మధురములు మరియు ఆస్వాదనీయములు అయి ఉన్నవి. కనుకనే అవి నా హృదయమునందు నిలిచి ఉన్నవి. శ్రీమద్ భాగవతమునందలి పురుష సూక్త నిర్ధారణము అను ద్వితీయ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఈ ముందు చాప్టర్ ఈ చాప్టర్ రెండు కంబైన్డ్ అమ్మా. ఇది చదువుకుంటే మనకు మొత్తం సృష్టి స్టెప్స్, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వచ్చిందో మనకు క్లియర్ గా వస్తుంది. సో నెక్స్ట్ అధ్యాయం అంతా కూడా అవతారాలు, మొత్తం 39 శ్లోకాలు కూడా కేవలం భగవంతుని అవతారాల గురించి చెప్పుకొస్తుంటుంది. ఒక శ్లోకం తర్వాత శ్లోకం అవతారాలు. వెళ్ళిపోదామా నెక్స్ట్ అధ్యాయానికి? సరే చదువుతారా? హరే కృష్ణ. 7వ అధ్యాయం విశేష కూడినట్టు నిర్ణీత అవతారములు. 1వ శ్లోకం. బ్రహ్మదేవుడు ఇట్లా పలికెను, గర్భోదకముగా పిలువబడు విశ్వపు మహాసముద్రమున మునిగినటువంటి భూతలను ఉద్ధరించుటకు అనంత శక్తి సంపన్నుడైన భగవానుడు లీలగా వరాహ రూపం ధరించినప్పుడు తొలి దానవుడు హిరణ్యాక్షుడు ప్రత్యక్షమయ్యాడు. భగవానుడు తన దంతములతో అతన్ని చీల్చివేశాడు. 2వ శ్లోకం. ప్రజాపతి తన భార్యకు అకూతి గర్భమున సుయజ్ఞుని పుత్రునిగా బడిసెను. ఎదప సుయజ్ఞుడు తన భార్యకు దక్షిణ గర్భమున సుయమాది దేవతలను పుత్రులుగా బడిసెను. సుయజ్ఞుడు ఇంద్రదేవునిగా ముల్లోకముల ఊర్ధ్వ అధో మధ్యలోకములు గొప్ప ఆత్రులను శమింపచేసెను. ఆ రీతి విశ్వార్థిహరము కావించినందున ప్రజాపతి స్వయంభవ మనువుచే తదుపరి హరి అని పిలవబడను. 3వ శ్లోకం. ఎదప భగవానుడు బ్రాహ్మణుడు కర్దమ ప్రజాపతి అతని భార్యకు దేవహూతికి తనయుడై ఇతర 9 సోదరీ జన్మతో పాటు కపిలావతారముగా ఆవిర్భవించను. అతడు తన తల్లికి ఆత్మానుభవం గురించి బోధ కావించను. దానిచే ఆమె తజ్జన్మమంది భౌతిక గుణ పంతము నుండి పూర్ణముగా శుద్ధిపడి ముక్తిని సాధించను. హరే కృష్ణ. ఇలా మళ్ళీ ఒక్కొక్క అవతారం గురించి మిగతా స్కందాలకు వెళ్ళినప్పుడు ఈ అవతారాలు అన్ని మళ్ళీ వస్తాయమ్మా డీటెయిల్డ్ గా. ప్రజాపతుల గురించి, వరహావతారం గురించి ఇవన్నీ కూడా. ఓకే. 4. అత్రి మహర్షి సంతానము కొరకై ప్రార్థించగా అతనిచే సంతుష్టుడైన భగవానుడు అత్రితనయుడగు దత్తాత్రేయునిగా, అనగా అత్రితనయుడగు దత్తుడు అవతరించుటకు వచనముగా నొసగెను. ఆ భగవానుని చరణకమలముల కరుణచే పలువురు యదు హైహయాదులు భౌతిక ఆధ్యాత్మిక పదముల రెండింటిని పొందునంతగా పరమ పవిత్రులైరి. వివిధ లోకములను సృష్టించుటకు నేను తపస్సు నొలరింపవలసి వచ్చెను. నా ఎడ ముదమందిన భగవానుడు సనకసనందనాథులుగా సనకుడు, సనత్కుమారుడు, సనందుడు, సనాతనుడులను అవతరించను. పూర్వకల్పమున ఆధ్యాత్మిక సత్యము నినష్టమైనను ఋషులచే శీఘ్రమే స్పష్టముగా గ్రాహ్యమగునట్లు ఆ సత్యమును ఆ నలుగురు బ్రహ్మచారులు చక్కగా వివరించిరి. 6. తన స్వీయ తపోవిధమును ప్రదర్శించుటకై అతడు ధర్ముని భార్యయును దక్షిణి తనయను అగు మూర్తి గర్భమున నరనారాయణులను కవలలుగా అవతరించను. మన్మధుని సఖీజనమగు దేవలోక సౌందర్యవతులు వారి వ్రతములను భంగపరుప వెడలినను తమ వంటి పెక్కు సౌందర్యవతులు ఆ దేవదేవుని నుండి బయలువెడలుటను గాంచుటచే
తమ కార్యమున విఫలురైరి. ఒకసారి చదవాలేమో నాన్న. తన స్వీయ తపోవిధమును ప్రదర్శించుటకై అతడు ధర్ముని భార్యయును దక్షిణి తనయను అగు మూర్తి గర్భమున నరనారాయణులను కవలలుగా అవతరించెను. మన్మధుని సఖీజనమగు దేవలోక సౌందర్యవతులు వారి వ్రతములను భంగపరుప వెడలినను తమ వంటి పెక్కు సౌందర్యవతులు ఆ దేవదేవుని నుండి బయల్వెడలుటను గాంచుటచే తమ కార్యమున విఫలురైరి. అది అప్సరసులు వెళ్ళినా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కదా, విఫలం అయిపోతున్నారు అనమాట వాళ్ళు. అక్కడ ఎంత సౌందర్యవతులైనా అది చెప్తున్నారు. చదివితే ఒక్కసారి తెలుస్తుందమ్మా భాష్యం. సో అదే మీరు వీక్లీ రేపు పెట్టినప్పుడు శ్లోకాలు చదివేటప్పుడు చదివి కొంచెం దీని అర్థం కూడా చదివి పెడితే బాగుంటుంది. పెడతానన్న, అలా అయితేనే కొంచెం చదువుతాం శ్రద్ధగా. తప్పకుండా దానిలాగే భాష్యం అని చెప్పి పెట్టేస్తూ ఉంటాం. శివుని వంటి మహనీయులు తమ రోషపూరిత కూర్పుల ద్వారా పాముని జయించి దహింపజేయగలిగినను తమ క్రోధభావము నుండి మాత్రము తప్పించుకోరజాలరు. వీటన్నింటికి నీ పరుడైనట్టి భగవాను హృదయమునందు అట్టి క్రోధము ఎన్నడనూ ప్రవేశింపజాలదు. అట్టి ఎడ అతని మనస్సునందు కామమెట్లు చోటు చేసుకొనగలరు. 8వ శ్లోకం. రాజు యొక్క సపత్నిచే అతని సమక్షమునందే తీవ్ర పదజాలముతో అవమానితుడైన ధ్రువుడు బాలుడయ్యను. ధ్రువుడు బాలుడయ్యును వనమునందు తీవ్ర తపమును ఆచరించను. అతని ప్రార్థన చే సంతుష్టుడైన భగవానుడు ఊర్ధ్వ అధోలోకమునందరి మహామునులచే అర్చింపబడు ధ్రువలోకమును అతనికి దుఃఖపడెను. 9వ శ్లోకం. వేణ మహారాజు ధర్మపదము నుండి గతి తప్పినప్పుడు బ్రాహ్మణులు అతనిని వజ్ర సన్నిభమగు శాపముతో దండించరు. దానిచే అతడు తన మహత్కార్యములు ఐశ్వర్యములతో సహా దగ్ధమై నరక మార్గమున పడెను. భగవానుడు తన నిర్హేతుకు కరుణచే పృథువు నామమున తనయునిగా అవతరించి శపితుడైన వేణు మహారాజును నరకము నుండి ఉద్ధరించెను. అన్ని విధములైన ఔషధులను ఫలరూపమున అతడు భూమి నుండి పితికెను. సరే పది. భగవానుడు సుదేవి మహారాజు నాభి భార్య తనయునిగా అవతరించి ఋషభదేవునిగా పిలువబడెను. మనస్సును సమదర్శిగా చేయుటకు అతడు జడయోగాభ్యాసమును వలరించెను. ఈ స్థితి సైతము ముక్తి యందలి అత్యున్నత పూర్ణత్వ స్థితిగా అంగీకరింపబడినది. దాని యందు మనుజుడు ఆత్మయందు స్థితుడై పూర్ణముగా సంతుష్టిని పొంది యుండును. మనకి లాస్ట్ వచ్చిన ఋషభదేవుడు అమ్మా, శ్లోకంలో వచ్చిన ఋషభదేవుడు. 11వ శ్లోకం. నేను బ్రహ్మదేవుడు, నిర్వహించిన యజ్ఞమున భగవానుడు అయగ్రీవావతారమున ప్రత్యక్షమయ్యను. సాక్షాత్తు యజ్ఞస్వరూపుడైన అతని దేహవర్ణము సువర్ణమయమై ఉండెను. వేదస్వరూపుడును అయిన ఆ భగవానుడు సర్వదేవతల యందరి పరమాత్ముడై ఉన్నాడు. అతడు శ్వాసించినప్పుడు వేద మంత్రముల మధుర వాక్కులు అతని ముక్కుపుటల నుండి బయల్వెడలేను. 12. వైవస్వత మనువు కానున్న సత్యవ్రత నామధేయుడు యుగాంతమున భగవానుడు మత్స్యావతారమున భూలోక పర్యంతపు సకల జీవులకు ఆశ్రయమగునట్లుగా గాంచును. యుగాంతమున అపార జలరాశిని గాంచి భీతిచే నా ముఖము నుండి వేదములు బయటపడగా భగవానుడు ఆ విశాల జలములందు ఆనందించుచు వేదములను పరిరక్షించును. 13. అవ్వముగా పనిచేయుచున్న మందర పర్వతమునకు ఆశ్రయమగుట ఆధారము కొరకు ఆదిదేవుడు కుర్మావతారమును దాల్చను. అమృతమును గ్రహించు నిమిత్తమే దేవదానవులిరువురును క్షీరసాగరమును మందర పర్వముతో చిరికిరి. కూర్మావతార వీపును గోకుచు పర్వతము ముందుకు వెనుకకు కదలగా అతడు పాక్షికముగా నిద్రించుచు దురద కలిగిన అనుభూతిని పడిశెను. 14. దేవతల గొప్ప భయమును నశింపచేయుటకు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు నృసింహావతారమును ధరించెను.
గదను చేత ధరించి తనను ఎదిరించిన దానవేంద్రుని అంటే హిరణ్యకశిపుడు అతడు తొడలపై వేసుకుని క్రోధముతో రుకుటిని కదిలించుచు భయంకరమగు దంష్ట్రలను ముఖమును ప్రదర్శించుచు తన గోళతో చీల్చివేసి వధించెను. 15. మహాబల సంపన్నమగు ఒక ముసలి నదియందు తన కాలుని పట్టుకొనగా గజపతి మిగుల బాధ చెందెను. తొండమున ఒక పద్మమును ధరించి అది ఆదిపురుష అఖిల లోకనాథ తీర్థస్థానం వలె ప్రసిద్ధి చెందిన ఓ ఉద్ధారక కీర్తనీయమగు నీ పవిత్ర నామమును శ్రవణము చేసినంత మాత్రముననే సర్వులు పవిత్రులగుదురు అని పలుకుచు భగవానుని సంబోధించెను. మళ్ళీ మన గజేంద్ర మోక్షం ప్రత్యేకంగా ఒక అధ్యాయాలు ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా. 16. హరే కృష్ణ. ఏనుగు మొర నాలకించిన దేవదేవుడుగు శ్రీహరి అది గొప్ప కష్టములో ఉన్నందున తన తక్షణ సహాయమును కోరియున్నదని భావించెను. తక్షణమే అతడు చక్రాయుధుడై పక్షిరాజు గరుత్మంతునిపై అచ్చట ప్రత్యక్షమయ్యను. గజమును రక్షించుటకు అతడు మకరముఖమును చక్రముతో ఖండించి వేసి తొండమును పట్టిలాగి ఏనుగును ఉద్ధరించెను. 17. భగవానుడు భౌతిక గుణములన్నింటికీ పరుడైనప్పటికీ అదితి తనయులగు ఆదిత్యుల సమస్త గుణములను అతిశయించెను. అతడు అతిథి కనిష్ట తనయునిగా అవతరించెను. విశ్వపు సమస్త లోకములను అతిశయించిన కారణమున అతడు అధియజ్ఞుడై యున్నాడు. 3 అడుగుల నేలను అడిగడి మిషతో అతడు బలిమహారాజు భూమినంతటినీ గ్రహించి వేశను. యాచింపకనే ఏ ప్రామాణికుడును ఎవ్వరి న్యాయమగు సొత్తును గ్రహింపజాలనందున అతడట్లు యాచన గావించెను. 18. భగవానుని పాదపద్మములను కడిగిన జలమును శిరమున ధరించిన బలిమహారాజు తన గురువు నిషేధించినప్పటికీ తన ప్రతిజ్ఞ తప్ప అన్యమును యోచింపలేదు. భగవానుని 3వ అడుగును పూర్తి చేయుటకు ఆ రాజు తన స్వీయ దేహమునే అర్పణము కావించను. అటువంటి వానికి స్వర్గరాజ్యము అంటే తన శక్తితో అతడు జయించినట్టి సైతము విలువ లేనిదై ఉన్నది. హరే కృష్ణ. స్వర్గాన్ని జయించింది కూడా అతను విలువ చేయకుండా ఇచ్చి పారేశాడు. 19. ఓ నారద, భగవానుడి హంసావతారం నీకు భగవత్ దివ్య జ్ఞానమును దివ్యమగు ప్రేమయుత సేవను బోధించి ఉన్నాడు. భక్తియుత సేవయందు నీకు గల తీవ్ర అనురాగ కారణమున అతడు నీ ఎడ మిగుల ప్రసన్నుడయ్యను. పూర్ణ పురుషోత్తముడగు వాసుదేవుని శరణుచొచ్చినట్టు వారిచే మాత్రమే ప్రత్యేకించి అవగతమయ్యడి భాగవతమును అతడు నీకు స్పష్టముగా వివరించెను. 20. మన్వావతారముగా భగవానుడు మనువంశుడై తన శక్తివంతమగు చక్రాయుధము చే దుష్టులకు రాజులను దమనము చేసే వారిని పాలించెను. అన్ని పరిస్థితుల యందును నిరోధరహితమై అతని పాలనము గొప్ప యశస్సును బడసెను. అది ముల్లోకములందును మరియు వానికై పైనున్న విశ్వమందలి అత్యున్నత లోకము సత్యలోకమందును వ్యాపించెను. 21. భగవానుడు ధన్వంతరి అవతారమునందు నిత్య రోగులకు జీవుల వ్యాధులను కేవలము తన కీర్తి చేతనే శీఘ్రముగా తొలగించగలడు. కేవలం అతని కారణమున్నే దేవతలు దీర్ఘాయువులను పొందుదురు. ఆ విధముగా భగవానుడు నిత్యమగు కీర్తనీయుడగును. యజ్ఞముల నుండి ఒక భాగమును సైతము అతడు బలవంతముగా పుచ్చుకొని ఉండెను. అతడే ఆయుర్వేదమును విశ్వమందు ఆరంభించెను. హరే కృష్ణ. ఆయుర్వేదం ఎక్కడ నుంచి వచ్చిందో కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అవతారం నుంచి వచ్చింది. శ్రీలేఖ చెబుతున్నారు, క్షత్రియులుగా పిలువబడు పరిపాలకులు నరకమున క్లేశము ననుభవింపగోరి పరతత్వ పదము నుండి వైదొలగినప్పుడు భగవానుడు పరుశరామావతారమున భూమిపై కంటకముల
వంటి అవాంఛిత రాజులను సమూలముగా నాశనము చేశాను. ఆ విధముగా అతడు 21 మార్లు తన పదునైన గండ్రగొడ్డలిచే క్షత్రియములను నశింపజేయసను. విశ్వమందలి జీవులపై నిర్హేతుక కరుణచే భగవానుడు తన ప్రధాన విస్తారములతో సహా ఇక్ష్వాకు మహారాజు వంశమున అంతరంగిక శక్తి యగు సీతాదేవికి ప్రభువుగా అవతరించను. తండ్రి యగు దశరథ మహారాజు ఆజ్ఞపై భార్యను అనుజుని గూడి అతను వనమున ప్రవేశించి అచ్చట పెక్కు సంవత్సరములు వసించెను. భౌతికముగా గొప్ప శక్తిశాలియగు దశమస్తక రావణుడు అతని ఎడ గొప్ప అపరాధము కావించి అంత్యమున నశించెను. దూరముగానున్న తన సుహృత్తు సీతాదేవి కొరకు వ్యాకుల పడిన వాడై శ్రీరామచంద్రుడు శత్రువగు రావణపురమును శివుని స్వర్గరాజ్యమును దహింపగోరిన అరుణానేత్రములను బోలిన నేత్రములతో వీక్షించను. మహాజలతి అంతటా భీతిచే వణుకుచు అతనికి త్రోవనిచ్చెను. సురచేపలు పాములు మొసళ్ళు వంటి జలచరములు సముద్రపు కుటుంబ సభ్యులు భగవానుని రోషపూర్ణ అరుణ నయనములు తాపముచే తపించుటయే అందులకు కారణం. 25. రావణుడు యుద్ధం చేయనప్పుడు అతని వక్షస్థలమును ఢీకొనినందున స్వర్గాధిపతి ఇంద్రుని వాహనమును ఏనుగు యొక్క దంతములు ముక్కలై ఆ చెల్లాచెదురైన ముక్కలు సమస్త దిక్కులను ప్రకాశింపజేసెను. తత్కారణమున రావణుడు తన పరాక్రమునకు మిగుల గర్వించి తానే సర్వ దిగ్విజేతనని తలచుచు పోరాడు సైనికుల నడుమ విహరించెను. కానీ శ్రీరామచంద్రుని ధనుష్టంకారముచే అతని ఆనందాస్తిశయ హసము ప్రాణవాయువుతో సహా అకస్మాత్తుగా అంతమయ్యను. 26. భగవానుని యందు విశ్వాసము లేనటువంటి రాజుల యుద్ధము బలముచే ప్రపంచము అధిక భారముతో కృంగినప్పుడు దాని క్లేశములను తొలగించుటకు ఆ దేవదేవుడు తన ప్రధానాంశంతో అవతరించను. సొగసైన నల్లని కురులు కలిగిన ఆది రూపమునందు అతడు అరుదించను. తన దివ్య మహిమలను విస్తరింపచేయుటకు అతడు అసాధారణ కర్మలను నొనరించును. అతడు ఎంతటి గనుడో ఎవ్వరూ సరిగా అంచనా వేయచాలరు. 27. శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు అన్నట్లో ఎట్టి సందేహమూ లేదు. లేనిచో కేవలము తల్లివడిలో నున్నప్పుడు పూతన వంటి గొప్ప రాక్షసిని సంహరించుటకు కేవలము 3 మాసముల ప్రాయమున కాలితో బండిని తలక్రిందుల చేయుటకు ఆకాశమునంటడి అర్జున వృక్షములను దోగాడు సమయమునే పెళ్లగించుటకు అతనికి ఎట్లు సాధ్యపడేది? స్వయముగా భగవానునికి తప్ప ఇతరులు ఎవరికీ ఆ కార్యములు సాధ్యపడవు. హరే కృష్ణ. ఇక్కడ నుంచి కృష్ణ అవతారం గురించి చెప్పుకొస్తున్నారమ్మ. నెక్స్ట్ చదువుతారమ్మా? చదువుతానండి. హరే కృష్ణ. 28. గోపాల బాలురు వారి పశువులను విషప్రాయములకు యమునా జలములను త్రాగినప్పుడు ఆ దేవదేవుడు బాల్యమునందు తన కరుణా దృక్కుల ద్వారా వారిని పునర్జీవితులను చేసెను. పిదప యమునా జలమును పరిశుద్ధము కావించుటకు అతడు క్రీడగా దాని యందు దుమికి విషము క్రక్కుచు అచ్చట దాగి ఉన్న కాళీయ సర్పమును తీవ్రముగా దండించెను. దేవదేవుడు తప్ప ఇతరులెవ్వరూ అట్టి అతి ప్రయాసకర కార్యములను నొనరింపగలరు. 29.
కాళీయ దమనము జరిగిన నాటి రాత్రి యందు ప్రజవాసులు ఏమరుపాటుగా నిద్రించుచుండగా ఎండుటాకుల కారణమున దావాగ్ని ప్రజ్వరిల్లి వారందరూ తప్పక మృత్యువాత పడనున్నట్లు గోచరించెను. కాని శ్రీకృష్ణుడు బలరాముని గూడి కేవలము తన కన్నులను మూసుకొనుట ద్వారా వారిని రక్షించెను. ఆ దేవదేవుని అలౌకిక కార్యములు ఆ రీతిగా నుండును. 30. బ్రజగోప వనిత శ్రీకృష్ణుని తల్లి యశోద తన పుత్రుని హస్తములను త్రాడుతో కట్టివేయవలనని యత్నించినప్పుడు ఎల్లప్పుడూ ఆ త్రాడు తక్కువ పడినట్లుగా ఆమె కనుగొనెను. చివరికి ఆమె ఆ కార్యమును విడిచిపెట్టగా శ్రీకృష్ణ భగవానుడు పిమ్మట తన నోటిని తెరచెను. సమస్త విశ్వములు దాని ఎందున్నట్లుగా ఆమె గాంచి మనసునందు సంశయాత్మరాలయ్యేను. కాని తన పుత్రుని యోగ స్వభావమును ఆమె భిన్న రీతిలో నిశ్చయము చేసుకునేను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతా ప్రభుజీ. 31. శ్రీకృష్ణుడు తన తండ్రి యగు నంద మహారాజును వరుణదేవుని భయము నుండి రక్షించెను. మయుని తనయునిచే కొండ గుహ యందు దాచబడిన గోపాలులను అచటి నుండి విడిపించెను. అంతేగాక పగటి యందు పనిలో తల మునకలై తత్ శ్రమ కారణమున రాత్రి యందు గాఢ నిద్రపోయడి బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి అత్యున్నత లోకమును వసగెను. ఈ కర్మలన్నీయును దివ్యములయుండి నిస్సందేహముగా అతని దేవత్వమును నిరూపించుచున్నవి. 32. బృందావనములోని గోపాలురు శ్రీకృష్ణుని ఆదేశముపై ఇంద్రయజ్ఞమును ఆపివేసినప్పుడు 7 దినములు ఏకధాటిగా కురిసిన వర్షముచే వ్రజముగా పిలువబడు భూభాగమంతయు మునిగిపోయేడి ప్రమాదమునకు గురి అయ్యేను. అంతటా కేవలము 7 సంవత్సరముల బాలుడైనప్పటికీ శ్రీకృష్ణుడు వ్రజవాసుల ఎడ నిర్హేతుక కరుణచే గోవర్ధన పర్వతమును ఒక్క చేతనే ఎత్తిపట్టెను. వర్షపు తాకిడి నుండి పశువులను రక్షించడకే అతడు అది యునర్చెను. 33. మధురములను శ్రావ్యములను అగు గీతముల ద్వారా బృందావన వాసుల పట్నుల కామ వాంఛను ఉద్దీపితము చేయుచు శ్రీకృష్ణుడు బృందావనమున రాసలీలయందు నిలిచి ఉన్నప్పుడు కుబేరుని స్వర్గలోపక కోశాధిపతియగు అనుచరుడగు శంఖచూటుడు గోప భామలను హరించును. భగవానుడు అతని శిరమును ఖండించి వేయును. హరే కృష్ణ. చదువుకు వెళ్ళిపోదామా? ఇక్కడ ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరుగా? ఇప్పుడు ఇంకొక 10 శ్లోకాలు ఉన్నాయి, చదివేసి వెళ్ళిపోదామా ఇవాళ చాప్టర్. 34, 33, 34, 35 ప్రభుజీ. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అక్క చదువుతారక్క. ప్రలంబుడు ధేనుకుడు బకుడు కేసి అరిష్టుడు చాణూరుడు ముష్టికుడు కువలయాపీడ గజము కంసుడు యవనుడు నరకాసురుడు పౌండ్రకుడు మొదలు వంటి దానవ స్వభావులు సాల్వుడు కోతి అయిన ద్విగుధుడు బల్వలుడు వంటి గొప్ప సేనాపతులు దంతభక్తుడు సప్తవృషభములు శంబరుడు విధూరదుడు రుక్మియను వారలు కాంబోజుడు మత్స్యుడు కురువు శృంజయుడు కేకయుడు వంటి గొప్ప యోధులు సైతము శ్రీహరితో ప్రత్యక్షముగను లేక బలదేవుడు అర్జునుడు భీమాది నామముల పేరిట అతనితో పరోక్షముగాను తీవ్రముగా యుద్ధమును నరిద్దురు. ఆ విధముగా సంహరింపబడిన దానవులందరూ నిరాకార బ్రహ్మజ్యోతిని గాని లేదా అతని స్వీయ వైకుంఠలోక ధామమును గాని పొందుదురు. ఈ రాక్షసులందరికి ఎందుకు అటువంటి ఉత్తమ లోకాలకి వెళ్ళే అవకాశం వచ్చిందో మనం మళ్ళీ దశమ స్కంధంలో చదువుకుంటాము. ప్రతి ఒక్క రాక్షసుడి గురించి కూడా తన రచనయగు వేదము అల్పాయువు కలిగిన అల్పజ్ఞజనులకు మిగుల కష్టతరమని భగవానుడు స్వయముగా సత్యవతి తనయుని అవతారము వ్యాసదేవుడు నందు తలచి ఆ విధముగా యుగ పరిస్థితులను అనుసరించి వేద వృక్షమును భిన్న శాఖములుగా విభజించును. 37. నాస్తికులైన వారు
వైదిక విజ్ఞానమునందు నిష్ణాతులైన పిమ్మట గొప్ప శాస్త్రజ్ఞుడగు మయునుచే నిర్మింపబడిన దృఢతరమగు అంతరిక్ష వాహనములపై ఆకాశమునందు అదృశ్యముగా ఎగురుచు వివిధ లోకవాసులను నశింపజేసినప్పుడు భగవానుడు బుద్ధిని రూపమున ఆకర్షణీయముగా తయారై వారి మనస్సులను భ్రమింపజేసి ఉపధర్మములను ప్రచారము చేయును. హరే కృష్ణ. హరే కృష్ణ. 38. తదనంతరము కలియుగాంతమున నామమాత్ర సాధువులు మరియు మూడు ఉన్నత వర్గములకు చెందిన జనులు గృహములందు హరికథను లోపించినప్పుడు శూద్రులు లేదా వారికలను తక్కువైన వారిచే ఎన్నుకోబడిన మంత్రులకు రాజ్యాధికారం హస్తగతమైనప్పుడు యజ్ఞములు గూర్చి ఏమాత్రము తెలియకుండా పోయినప్పుడు కనీసం పేరుకైనను భగవానుడు గొప్ప దండించువానిగా అవతరించు. 39. సృష్టి ఆరంభమున తపస్సు నేను బ్రహ్మ, నేను ప్రజాపతులు జన్మనోశక మహర్షులు ఉంటిమి. తదుపరి సృష్టి పోషణ సమయమున విష్ణు భగవానుడు నియామక శక్తులు కలిగిన దేవతలు వివిధ లోకరాజులు ఉందులు. కానీ అంత్యమున నిలుచుంది అధర్మము, శివుడు, క్రోధపూర్ణ నాస్తికులు మొదలగు వారే. వారందరూ పరమశక్తి స్వరూపుడు భగవాన్ యొక్క శక్తి యొక్క వివిధ ప్రాతినిధ్య రూపములై ఉన్నారు. 40. విష్ణు భగవానుని పరాక్రమము ఎవరు సంపూర్ణముగా వర్ణించగలరు? విశ్వమందలి కణములన్నింటినీ నిక్కింపగలిగిన వాడైనప్పటికీ శాస్త్రజ్ఞుడు ఆ కార్యము చేయజారడు. ఎలైనా ఆ దేవదేవుడే త్రివిక్రమ రూపమున తన పాదమును సునాయాసముగా అత్యున్నతమైన సత్యలోకమునకు పరముగా త్రిగుణమున తటస్థ స్థితి వరకు చాచను. అప్పుడు సమస్తమును చరించుండెను. హరే కృష్ణ. 41. నేను గాని నీ అగ్రజులు గాని ఆ సర్వశక్తి పూర్ణుడకు భగవానుని పూర్ణముగా ఎరుగజాలకపోయితిని. అట్టి ఎడ మన పిదప జన్మించిన వారలు అతనిని గూర్చి ఏమి ఎరుగగలరు? భగవానుని తొలి అవతారమగు శేషుడును 1000 ముఖములతో అతని గుణములను వర్ణించుచున్నప్పటికీ ఆ జ్ఞానపు అవధిని చేరజాలకపోయెను. 42. కానీ భక్తియుత సేవయడ విశుద్ధ శరణాగతి కారణమున పూర్ణ పురుషోత్తముడగు దేవదేవునిచే విశేషముగా కరుణింపబడిన వాడెవడైనను దుస్తరమగు మోహసాగరమును దాటి ఆ దేవదేవుని అవగతము చేసుకొనగలడు. అంత్యమున కుక్కలకు నక్కలకు ఆహారము కానున్న ఈ దేహము పట్ల ఆసక్తులైన వారు మాత్రము ఆ రీతి వలరింపలేరు. 43-45 ఇచ్చారమ్మా. ఓ నారద, భగవానుని శక్తులు ఆజ్ఞేయము అమేయమైనప్పటికీ మనమందరము శరణాగతి జీవులమైన కారణమున అతడెట్లు యోగమాయ ద్వారా కార్యములను వలరించునో ఎరిగియున్నాము. అదే విధముగా సర్వశక్తి సంపన్నుడగు శివుడు, అసురవంశపు గొప్ప రాజుగు ప్రహ్లాదుడు, స్వయంభువ మనువు, అతని భార్యయగు శతరూప, అతని సంతానమగు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనువారలు, ప్రాచీన బరిహి, రుభుడు, వేణుని తండ్రియగు అంగుడు, ధ్రువుడు, ఇక్ష్వాకుడు, ఐలుడు, ముచుకుందుడు, జనక మహారాజు, గాది, రఘువు, అంబరీషుడు, సగరుడు, గయుడు, నాహుషుడు, మాందాత, అలర్కుడు, శతధ్వనుడు, అనువు, రంతిదేవుడు, భీష్ముడు, బలిమహారాజు, అమూర్తరయుడు, దిలీపుడు, సౌభరి, ఉత్తంకుడు, సిభి, దేవలుడు, పిప్పలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిశేషుడు, విభీషణుడు, హనుమంతుడు, సుఖదేవ గోస్వామి, అర్జునుడు, ఆర్టిషేనుడు, విదురుడు, శృతదేవుడు మొదలగు వారు కూడా ఆ దేవదేవుని శక్తులను ఎరిగి ఉన్నారు. 46 చదవనమ్మా. భగవానిని శుద్ధ భక్తులకు శరణు జొచ్చి భక్తియోగమునందు వారి అడుగుజాడలను అనుసరించడం ద్వారా స్త్రీలు, శూద్రులు, పూణులు, శబరులు లేదా పశుపక్ష్యాదుల వంటి పాపజీవనుల గణము నుండి వచ్చిన శరణాగత జీవులు సైతము భగవద్ విజ్ఞానమును ఎరుగగలిగి
మాయాబంధము నుండి విడుదలను పొందగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రతిదీ కూడా భాష్యము చదవాలి అనిపించేలాగా ఉన్నాయి ఈ అర్థాలు. అవునమ్మా అవునమ్మా చాలా బాగున్నాయి ఇవన్నీ. శిరీష మాతాజీ లేరు, మాయగా చదువుతారండి. చదువుతానండి. 47. ఏది పరబ్రహ్మముగా అనుభూతమగునో అది శోకరహితముగా అనంత సుఖపూర్ణమై ఉన్నది. అది నిక్కముగా దివ్యభోక్తయగు భగవానుని పదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతుడును అభయుడును అయి ఉన్నాడు. అతడు ప్రతిబోధ మాత్రుడు, శుద్ధుడును సముడును అయినా అతడు సమస్త కార్యకారణములకు ఆదికారణుడై ఉన్నాడు. కామ్యకర్మల కొరకై అతని యందు యజ్ఞము లేదు, మాయ అతని యందు నిలువజాలదు. 48. జ్ఞానులు యోగులు వనరించినటువంటి కృత్రిమ మనోనియంత్రణము, మనోకల్పనము లేదా ధ్యానము అను వాని అవసరము అట్టి దివ్యస్థితి యందు ఉండదు. స్వర్గాధిపతి అగు ఇంద్రుడు బావిని త్రవేడి కష్టమును విడిచున్నట్లుగా మనుజుడు అట్టి విధానములనన్నింటినీ త్యజించును. 49. దేవదేవుడు సమస్త శ్రేయమునకు పరమప్రభువై ఉన్నాడు. భౌతిక అస్తిత్వమునందు గాని లేక ఆధ్యాత్మిక అస్తిత్వమునందు గాని జీవునిచే వనరింపబడి కర్మలన్నింటికి ఫలములు అతని చేతనే వసగబడుట అందులకు కారణము. అతడే పరమ ఉపకారి, ప్రతిజీవుడును జన్మరహితుడై ఉన్నాడు. తత్కారణమున భౌతిక తత్వములతో కూడిన దేహము నశించిన పిమ్మటయు దేహమందలి ఆకాశము వల్ల జీవుడు స్థితుడై ఉండును. హరే కృష్ణ. 50. ప్రియమైన పుత్ర, విశ్వభావనుడగు భగవానుని గూర్చి నేను సంక్షేపముగా వివరించి ఉంటిని. అతనికి అన్యముగా సదసత్తులకు మరియే ఇతర కారణములు లేవు. 51. ఓ నారద, ఈ భగవద్ జ్ఞానము అనగా శ్రీమద్భాగవతము పూర్ణ పురుషోత్తముడగు భగవానునిచే సంక్షిప్తముగా నాకు తెలుపబడినది. అతని వైవిధ్య పూర్ణ శక్తుల సంగ్రహముగా ఇది నాకు వచింపబడినది. దయచేసి నీవిప్పుడు దీనిని విస్తరింపచేయుము. 52. ఈ భగవద్విజ్ఞానమును సంకల్పంతోనూ మరియు సర్వాత్ముడును అఖిలాధారుడును అగు శ్రీహరియడ మానవుడు దివ్యమగు భక్తియుక్త సేవను పెంపొందించుకునుటకు సాధ్యమయ్యేడు విధముగను దయచేసి వర్ణింపుము. 53. ఇది కూడా చదివేనా అండి? వివిధ శక్తులను కూడిన భగవత్కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములను అనుసరించియే వర్ణింపవలను, సమ్మతింపవలను, శ్రవణము గావింపవలను. భక్తి ప్రపృతులతో దీనిని నిత్యము వనరించినచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. శ్రీమద్ భాగవతము నందలి విశేష కార్యములను కూడినట్టి నిర్ణీత అవతారములు అను ద్వితీయ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో మనం ఇదివరకు సెషన్లో చూసినప్పుడు చూసామమ్మా, ఈ కృష్ణుడి అవతారాలన్నీ పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, యుగావతారాలు, సత్యావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఇవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో ఈ 1 నుంచి 39 శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారు. రైట్? దీని గురించి మరింత మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇప్పటికే టైం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. రైట్? ఇక్కడితో ఆపుదాము. ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయమ్మా? స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. 39 ఒక్కసారి మళ్ళీ చెప్పరా? 39వ శ్లోకం అమ్మా. గుణావతారాల గురించి వచ్చిన శ్లోకం అది. సృష్టి ఆరంభమున తపస్సు నేను ప్రజాపతులు
జన్మను నేడు మహర్షులు ఇంటిమి తదుపరి సృష్టి పోషణ సమయంలో విష్ణు భగవానుడు నియామశక్తులు కలిగిన దేవతలు వివిధ లోక రాజులు ఉందరు, కానీ అంత్యమున నిలిచినది అధర్మము నిలిచినది ఆ ధర్మము శివుడు క్రోధపూర్ణుడు నాస్తికులు మొదలగు వారే. వారందరూ పరమశక్తి స్వరూపుడు భగవాను శక్తి యొక్క వివిధ ప్రాతినిధ్య రూపములై ఉన్నారు. శివుడు క్రోధపూర్ణుడు నాస్తికులు మొదలైన వారే వాళ్ళందరూ ఉన్నారు ఆఖరి, కానీ అంత్యమున నిలిచినది ధర్మము అధర్మము శివుడు క్రోధపూర్ణుడు నాస్తికులు మొదలగు వారే. వారందరూ పరమశక్తి స్వరూపుడు భగవాను శక్తి యొక్క వివిధ ప్రాతినిధ్య రూపములై ఉన్నారు. అన్న ఇది ఒక్కటిని భాషించి చదివేద్దాం, చిన్నదే కదా అర్థమైపోతుంది. భౌతిక జగము శ్రీకృష్ణ భగవాను శక్తిచే సృజింపబడినది. అది బ్రహ్మదేవుని అనగా విశ్వమునందలి తొలి జీవుడు. అది బ్రహ్మదేవుని తపస్సు ద్వారా సృష్టి ఆరంభమున వ్యక్తమయ్యను. తదుపరి 9 మంది ప్రజాపతులు అంటే మహర్షులు వారు సైతం ఉద్భవించబడి ఉండి సృష్టి పోషింపబడిన సమయమునందు విష్ణు భగవాను భక్తియుత సేవ అంటే నిజమైన ధర్మం, వివిధ దేవతలు ప్రపంచమును పాలించి వివిధ లోకరాజులు ఉన్నారు. చివరకు సృష్టి పరిసమాప్తం కానున్న సమయమున తొలుత అధర్మము పిదప రోషపూర్ణులకు నాస్తికులతో శివుడు ఉద్భవించింది. కానీ వారందరూ భగవాను విభిన్న రూపములే, కనుకనే బ్రహ్మ విష్ణువు మహాశివుడు మహాదేవుడు శివుడు వివిధ గుణావతారములై ఉన్నారు. విష్ణువు సత్వగుణమునకు ప్రభువు కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రభువు శివుడు తమోగుణమునకు ప్రభువు అయి ఉన్నారు. భౌతిక జగమునందు చిక్కుబడిన బద్ధ జీవులకు ముక్తి అవకాశమును వసగుటకు ఉద్దేశింపబడిన తాత్కాలిక ప్రదర్శనమే ఈ భౌతిక సృష్టి. విష్ణు భగవానుని రక్షణలో సత్వగుణమును వృద్ధి చేసుకునిన వాడు వైష్ణవ ధర్మములను పాటించుచు భగవద్ధామమునకు ఉద్ధరింపబడి ఈ దుఃఖమయ భౌతిక జగమునకు తిరిగి రాకుండా ఉండుటకు గొప్ప ముక్త్యావకాశమును కలిగి ఉండును. యుగాంతమప్పుడు ఏంటి నాస్తికులు మొదలైన వాళ్ళందరినీ కూడా భగవంతుడు తీసుకువెళ్తున్నట్టు, వాళ్ళు కూడా వాళ్ళు కూడా శక్తి స్వరూపుడైన శివుడు, శివుడు నా ఆ తత్వం అంటే ఏంటి రజో తమోగుణంలో ఉన్న వాళ్ళకి గురించి శివుని వాళ్ళ శక్తి వాళ్ళ గురించి ఏంటది గుణావతారాల కింద వాళ్ళు మరి సృష్టి ఇంకా అయిపోయే టైంలో కదమ్మా చివరికి యుగ సమయంలో చివరికి అన్నమాట. అది యుగాంతం అప్పుడు మనకి ఇదంతా కూడా డీటెయిల్డ్ గా వస్తుందమ్మా మూడో స్కందంలో. అవునమ్మా మూడో స్కందంలో ఇవన్నీ గురించి డీటెయిల్ గా వస్తుంది. లేదమ్మా ఇంక ఇవన్నీ కూడా భాష్యాలు చదవవలసిందే, మనం కొంతవరకు అర్థం అవుతాయి. లాస్ట్ వీక్ భారతీ మాతాజీ అడిగారు కదండి బ్రహ్మదేవుడు రజోగుణం అని శివుడు తమోగుణం అంటారేమో అని చెప్పేసారని, సేమ్ అదే ఆన్సర్. ప్రతిదానికి వచ్చేస్తాయి కొద్ది. ఓకే సరే ఇక్కడ ఆపుదామమ్మా. అలాగే అమ్మా నరసింహార్తి పాడదాం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే సింహ
థర్స్డే సెషన్ లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి అప్పుడు నెక్స్ట్ చాప్టర్ కడమ. ఓకే అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ.